వైసీపీ హయాంలోని రహస్య జీవోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ టైంలో అర్ధరాత్రి నిర్ణయాలు అపరాత్రి జీవోలు ఎదేచ్చగా సాగాయి. వాటిలో చాలా వరకు రహస్యంగానే రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పారదర్శక పాలన అంటున్నారు. ఆ క్రమంలో రహస్యంగా ఉంచిన జీవోలన్నీ జీఓఐఆర్ లో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అసలు ఆ జీవోల్లో ఏముంది, జీవోలు అందుబాటులోకి వచ్చాక ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ పాలించిన 5 ఏళ్లలో అర్ధరాత్రి నిర్ణయాలు అపరాత్రి జీవోలతోనే పాలన సాగిందన్న ఆరోపణలున్నాయి. ఆ జీవోలను కూడా జీఓఐఆర్లో కూడా అప్లోడ్ చేయకపోవడంతో అసలు వాటిలో ఏముందనేది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. కూటమి సర్కార్ వచ్చాక ప్రతి నిర్ణయం ప్రజలకు తెలిసేలా జరగాలని అంటోంది. అన్నీ పారదర్శకంగానే జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పదే పదే చెప్తున్నారు. ఆ క్రమంలో గత 5 ఏళ్లలో అసలేం జరిగిందో బహిర్గతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలన్నింటినీ జీఓఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయించాలని నిర్ణయించారు. 2021 ఆగస్టు 15 నుంచి 2026 ఆగస్టు 28 వరకు రహస్యంగా ఉంచిన జీవోలు ఓపెన్ డొమైన్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గోప్యంగా ఉంచిన జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జీవోఐఆర్ వెబ్సైట్ను పునరుద్ధరించడంతో పాటు పాత జీవోలన్నింటినీ అందులో అప్లోడ్ చేయాల్సిందిగా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులను ఆదేశించారు. వెబ్సైట్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటి వరకు అన్ని జీవోలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఉన్న జీవోలు మాత్రమే అందుబాటులో లేవని సాధారణ పరిపాలనా శాఖ వెల్లడించింది. మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడి లేనిపోని గందరగోళానికి దారితీస్తుంది. అధికారిక నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు స్పష్టతనిస్తాయి. పారదర్శకత, సమాచారం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు పౌరులకు అందుబాటులో ఉండాల్సిందేనని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఆ క్రమంలో గత ప్రభుత్వం నాటి రహస్య జీవోలన్నీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మరి వాటిలో ఎలాంటి ఆశ్చర్యగొలిపే అంశాలుంటాయో, ఎవరెవరి మెడకు అవి చుట్టుకుంటాయో చూడాలి.